Hi friends, welcome to Digital Telugutex. Digital Telugutex channel ni meeru subscribe chesukovadam valla direct ga na latest update and updates anni kuda direct ga mee mail lo pondavochu. Alana indulo vachesi graphic designing, web designing, digital marketing, video editing and composting, alane హౌ టు మేక్ మనీ ఆన్లైన్, అంటే మనం ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చెయ్యాలి, ఎర్న్ ఎలా చేయాలి, వీటి గురించి డెప్త్గా వన్ బై వన్ చూద్దాం. ఈ వీడియోలో మనం కోరల్ డ్రా, లాస్ట్ వీడియోలో కోరల్ డ్రా టూల్స్, పిక్ టూలు, ఫ్రీ హ్యాండ్ టూలు, ఫ్రీ ట్రాన్స్ఫర్ టూల్ గురించి చూసాం. ఈ వీడియోలో దాని ఇక్కడ చూడండి, నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ టూల్. ఈ షేప్ టూల్ని మనం ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇక్కడ మన మౌస్ కర్సర్ని మీరు తీసుకెళ్ళగానే చూడండి, షేప్ టూల్ F10 కీబోర్డ్ షార్ట్ కట్, F10 వచ్చేసి కీబోర్డ్ షార్ట్ కట్. ఓకే, మరి ఎందుకు మనం ఈ షేప్ టూల్ని యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క దాని నూడ్స్ అంటే మనం చేంజ్ చేయాలి అంటే దాని కార్నర్స్ కానీ, ఈ షేప్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలానే టెక్స్ట్ మీద కూడా ఇది యూజ్ అవుతుంది. మనం థియరిటికల్గా ఎంతసేపు చెప్పుకునే కంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ నేను ఒక రెక్టాంగులర్ తీసుకున్నాను, డ్రా చేశాను. ఇప్పుడు ఈ షేప్ టూల్ తీసుకొని చూడండి, మనకి న్యూడ్స్ అనేవి ఎలా చేంజ్ అయిపోయినాయో. ఇప్పుడు ఏ కార్నర్లో మీరు ప్రెస్ చేస్తారో, ప్రెస్ చేసిన ఆ కార్నర్ చూడండి, రేడియస్ అనేది చూడండి, ఈ విధంగా మనకి ఈ అలానే మనకు వద్దు, మళ్ళీ అవి యథావిధిగా కావాలి అంటే ఈ కార్నర్స్ అలా పట్టేసి లాగేస్తే అయిపోతుంది. లేదు మనకి ఎంత కావాలి అంటే అంతా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఈ నంబర్స్ చేంజ్ అవుతామని నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఇక్కడ ఈ న్యూడ్స్ పట్టుకొని మీరు జస్ట్ అలా లాగుతుంటే నంబర్స్ అనేవి అక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి. చూసారా, ఒకటి ఈ కార్నర్స్ ఇక్కడ నుంచి మనం చూడవచ్చు, సెలెక్ట్ చేసుకొని మనకి ఎంత కావాలో ఇక్కడ నుంచి ఆప్షన్ బార్ నుంచి చూడవచ్చు, లేదా ఈ ఫ్రీ షేప్ టూల్ తీసుకొని మనం ఈ నూడ్స్ పట్టేసి జస్ట్ అలా అనుకుంటే మనకి ఎంతలో కావాలో అంత అనేది ఆ కార్నర్ రేడియస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. దీంట్లో మనం కలర్ ఫీల్ చేయాలంటే మేము ఫస్ట్ లెసన్లో చూసాం, మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా కలర్ ఫీల్ అవుతుంది. అలానే అవుట్లైన్ కలర్ అంటే దీని స్ట్రోక్ కలర్ ఫీల్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేయగానే స్ట్రోక్, మరి స్ట్రోక్ మీకు కనపడుతుందా అంటే ఒకసారి చూస్తారా, జూమ్ టూల్ తీసుకొని అని చూడండి, ఇది స్ట్రోక్. లేదు మనం దాన్ని పెంచాలి స్ట్రోక్ వెయిట్ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా ఈ విధంగా పెంచవచ్చు. ఓకే, ఇది ఆబ్జెక్ట్స్ మీద, ఎనీ ఆబ్జెక్ట్, మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా, సపోజ్ రెక్టాంగులర్ తీసుకున్నా కూడా దాన్ని ఇప్పుడు చూడండి, మనకి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికే కావాలనుకోండి, దీన్ని ఈ న్యూడ్ని అలా పట్టుకొని చూడండి, మీకు అంతవరకే ఉంది. మనకి మొత్తం కావాలంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు, సపోజ్ ఇంతవరకు కావాలి, సపోజ్ ఇంతవరకు చూడండి, లేదంటే మొత్తం వచ్చేస్తుంది. ఓకే, మనకి ఎంతవరకు కావాలో చూడవచ్చు. అలానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఈ మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఇది కావాలా ఇది కావాలా చూపిస్తుంది. ఇక్కడ మనం ప్రాపర్టీ బార్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయొచ్చు, లేదా ఈ మనకి ఫ్రీ షేప్ టూల్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే టెక్స్ట్ మీద మనం ఎలా చేయొచ్చు, సపోజ్ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను, టెక్స్ట్ సైజు కూడా
ఒక 100 తీసుకున్నాను. పాయింట్ వచ్చి ఇంపాక్ట్ తీసుకున్నాను డిజిటల్. ఓకే, ఇప్పుడు జనరల్గా నేను మూవ్ చేస్తుంటే ఈ పిక్టూల్ తీసుకొని మూవ్ అవుతుంది లేదా స్కేల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక లెటర్ మనం మూవ్ చేయాలి అంటే, సపోజ్ ఈ ఐఏ మూవ్ చేయాలి కిందకి అంటే మరి ఎలా మూవ్ చేయాలి మనం అంటే, ఈ షేప్ టూల్ తీసుకుంటే ఇక్కడ మనకి కార్నర్స్లో మీరు చూడండి, ఇది వచ్చేసి దీని కెర్నింగ్ లెటర్కి లెటర్ మధ్య గ్యాప్ మనం చూడవచ్చు. చూడండి లెటర్కి లెటర్కి మధ్యలో గ్యాప్, దీన్ని కెర్నింగ్ అంటారు. అలానే ప్రతి లెటర్కి ఒక న్యూట్ పాయింట్ ఉంది. ఇక్కడ మీరు కింద బాటంలో మీరు అబ్జర్వ్ చేస్తే, నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే, సపోజ్ ఈ ఐని నేను కొంచెం కిందకు జరపాలి అనుకుంటున్నాను. చూడండి ఈ ఐని కూడా నేను కొంచెం కిందకు జరపాలనుకుంటున్నాను, లేదు దీనికి ఈక్వల్గా మనం ఈ రోలర్స్ పెట్టుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా మనం ఏదంటే ఒక కైండ్ ఆఫ్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. లేదు దీన్ని తీసుకొని జస్ట్ మనం ఇలా లైట్గా అలా మూవ్ చేయాలి అనుకున్నా చేయొచ్చు. ఓకే, మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి ఈ విధంగా. ఇప్పుడు మళ్ళా మొత్తం టెక్స్ట్ అనేది మొత్తం మూవ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ షేప్ టూల్తో ఒక ఆబ్జెక్ట్ యొక్క టెక్స్ట్ అయితేనే ఈ విధంగా మనం కావలసిన లెటర్ను మనం మూవ్ చేయొచ్చు, లేదా ఆబ్జెక్ట్ అయితే దాని యొక్క న్యూడ్స్ అనేవి మనం చేంజ్ చేయొచ్చు, అంటే కార్నర్స్ కానీ ఈ విధంగా చేయొచ్చు. అలానే నెక్స్ట్ టూల్ వచ్చేసి స్మూత్ టూల్. ఈ స్మూత్ టూల్ వచ్చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం ఓకే ఏ తీసుకుందాం, ఈ స్మూత్ టూల్ తీసుకొని జస్ట్ అంటే ఫ్రీగా మనకి స్మూత్గా ఉండటానికి చూడండి ఎంత స్మూత్ అయిపోతుందంటే, దాన్ని మీరు ఒక్క నిమిషం చూడండి దాని స్మూత్ అనేది ఏ విధంగా అయిపోయిందో. ఈ విధంగా మనకి స్మూత్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ని ఈ స్మూత్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. అలానే నెక్స్ట్ వచ్చేసి స్మీర్ టూల్. ఇది వచ్చేసి జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నేను ఒక రెక్టాంగులర్ తీసుకున్నాను, అందులో ఈ స్మీర్ టూల్ తీసుకొని జస్ట్ మీరు ఆ లైన్ మీద ప్రెస్ చేసి చూడండి, ఈ విధంగా మనం అవుట్ ఆఫ్ ఎనీ అంటే ఒక టాకింగ్ బబుల్ లాగా సంథింగ్ మనం ఏదైనా జస్ట్ మీరు అలా ప్రెస్ చేసి డ్రాగ్ చేయాలి. మౌస్ని వదలకూడదు, మౌస్ లెఫ్ట్ బటన్ని వదలకుండా మనం ఈ విధంగా సరే దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఇంకొకటి తీసుకున్నాను. సపోజ్ ఇక్కడ మనం ఏదైనా జస్ట్ దీన్ని అంటే మనం ఏదైనా యాడ్స్ లాగా చేయాలి అంటే ఇలా ప్రెస్ చేసేసి జస్ట్ అలా చూడండి ఇక్కడ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మనం ఏదైనా యాడ్ చూసేటప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ డిజైన్ కనబడుతూ ఉంటుంది. అది ఎనీ ఆబ్జెక్ట్ మీద మీరు టెక్స్ట్ మీద తీసుకోవచ్చు లేదా ఎలిప్టికల్ మీద తీసుకోవచ్చు. దీన్ని తీసుకున్న చూడండి ఆ కార్నర్స్ అనేవి ఈ విధంగా మనం డిజైన్ చేయాలి అంటే మనం ఏదైనా లోగో చేసేటప్పుడు ఈ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం ఏదైనా లోగో చూడండి ఎంత సింపుల్గా ఇదే డిజైన్ అని అంటే కొంచెం కష్టమైపోతుంది. మనం
ఈ డిజైన్ చేయాలి అంటే దీనికి నేను ఫుల్ కలర్ తీసేస్తున్నా, ఓన్లీ అవుట్ కలర్ ఇచ్చాను, అవుట్ కలర్ కూడా ఇది ఇచ్చాను. ఓకే, దాని స్ట్రోక్ కొంచెం పెంచాను 2.0. ఓకే, ఒక స్మాల్ డిజైన్ చేసి చూస్తాను మీకు. ఓకే, చూడండి ఈ టైప్ ఆఫ్ మనం మన వ్యూహం అంటే మనం థింక్ చేసే విధానంలో ఒక డిజైనింగ్ అనేది గ్రాఫిక్ డిజైనింగ్ అంటేనే. ఓకే, అయిపోయింది. దీన్ని మనం మొత్తం సెలెక్ట్ చేయాలి అంటే దీన్ని కంబైన్ చేయాలి, ఆబ్జెక్ట్ అది నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ కదా, కంబైన్ చేస్తే సరిపోతుంది. దాని కలర్ కూడా స్ట్రోక్ వెయిట్ అంత లేకుండా 7.5 ఇచ్చాను, లేకపోతే 5 వేద్దాం. చూడండి ఫిల్ కలర్ కూడా ఇచ్చాను. ఆబ్జెక్టు మన కోరల్ డ్రాలో ఆబ్జెక్ట్స్ అనేవి చాలా సింపుల్గా ఒక్కొక్క డిజైన్తో మనం చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మిగతా టూల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.